సామాన్యుడి గలం వినిపించేలా ఉత్తరాంధ్ర జిల్లాల జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించడమే కాకుండా మరొక ముఖ్యమైన కార్యక్రమం కూడా ఉందని ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అది జనసేన పార్టీ నుంచి క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ కూడా ఉందని ఇప్పటికే ప్రకటించారు. అయితే జనవాణి అనుకోకుండా అది క్యాన్సిల్ కావటం వల్ల ప్రెస్ మీట్లోనే ఎవరైతే ఈ కార్యకర్తలు మృతి చెంది ఉన్నారో ఆ కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు ప్రమాద బీమా చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బాధితులంతా కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా చెక్కులు కూడా తీసుకున్నారు. ఇక ఈమె అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఒక అన్నలా భావిస్తూ ఆయనకి రక్షాబంధన్ కూడా కట్టడం జరిగింది. మాట్లాడదాం. దేనికండి, ఎవరి పేరు మీద వచ్చింది చెక్కు, ఏమైంది అసలు? జై జనసేన. ఇక్కడ మా ఊరు హరిపురం గ్రామంలో దుర్గాసి దేవేంద్ర పేరు మీద వచ్చింది. ఈ బీమా దొరకడం అనేది వాళ్ళ కుటుంబానికి ఎంతో అవసరం కూడాను. నేను రాఖీ కట్టని ఏ సందర్భంలో అంటే, ఇగో ఇలా వ్యతిరేక పార్టీలు ఇవ్వండి, ఏదైనా సరే అతనికి ఏ శక్తులు కూడా ఆటంకం కలిగించకుండా అడ్డు పట్టకుండా, ఇదో ఈరోజు ఎలా అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుందో అలాగే ఏది ఇంకో ముందు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ మేము ఎంతో నమ్ముతున్నాం. అమ్మవారికి కూడా పూజ చేయించి తెచ్చి కట్టడం జరిగింది. ఆయన్ని కలవడం కూడా మొదటిసారి ఇదే, ఆయన టచ్ చేయడం మొదటిసారి ఇదే. భగవంతుని పాదాల దగ్గరికి వెళ్ళినంత ఆనందంగా ఉంది. అలాగే మా కుటుంబమే కాదనుకోకుండా ఇంతమంది కుటుంబాలకు ఆయన ప్రోత్సహిస్తూ అండగా ఉంటున్నందుకు కూడా ఎంతగానో మాకు ఆనందంగా ఉంది. ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి కానీ వస్తే ఇలాంటి చెక్కుల ద్వారా కాదండి, ఇంక ముందు ఈ చెక్కులు ఇవ్వకుండా ఎంతో జాగ్రత్తగా, అసలు ఇలాంటి పరిస్థితి రానీరు కూడా అంత జాగ్రత్తగా చూసుకుంటారు ప్రతి కుటుంబాన్ని అని నేను చెప్తున్నాను. అలాగే ఈ ఇతర పార్టీలు చేస్తున్నారు కదా, అలాంటి మాటలు యుద్ధం అయితే చేయరు. కేవలం ఏదైనా సరే డైరెక్ట్గా ప్రతి కుటుంబానికి కూడా మంచి కలిగేలా ఇలాంటి అంటే ఇలా ఊరుకునే మాటలు చెప్పి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే తప్పిపోయే కాకుండా దాన్ని ఇలా ఈ విధంగా సాల్వ్ చేస్తారు కాబట్టి దీనికి ఎంతో గర్వకారణం చెప్పుకుంటున్నాం మేము. దుర్గాసి హేమలత గారి పేరు మీద 5 లక్షల రూపాయల చెక్కును క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోవడం వల్ల ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ కుటుంబానికి ఒక భరోసాగా నిలుస్తూ చెక్కును పంపిణీ చేశారు. అమ్మ, అసలు ఎందుకు ఈ చెక్కు మీకు అందించారు? ఏమైంది, మీ అబ్బాయా లేకపోతే ఎవరు? ఎలా ప్రమాదంలో బైక్ తన బుద్ధి చనిపోయారు? ఎన్నాళ్ళు అవుతుందమ్మా? 26 సంవత్సరాలు. మరి ఇప్పుడు మీ కుటుంబానికి పోషణ దిక్కు ఎవరు? దిక్కు ఎవరు నేరండి, మా ఆయన నేరు, బాబు నేరు, దాంతో పాప. 5 లక్షలు మీ కుటుంబానికి ఇవ్వడం అంటే ఏదో ఒక రకంగా ఒక పెద్ద భరోసా. నాకేం తెలిసేసారండి, 5 లక్షలు. ఏం చేయబోతున్నారు ఈ డబ్బులతో? మీ పాప ఉందంటున్నారు. పాప ఉందండి. పెళ్ళికి కానీ కుటుంబ పోషణకు ఉపయోగిస్తారు? ఎందుకంటే ఈ తల్లికి మాటలు రావట్లేదు, ఎందుకంటే ఇప్పటికే భర్తను కోల్పోయింది, తర్వాత బైక్ ప్రమాదంలో కొడుకుకు కూడా చనిపోయిన పరిస్థితిలో ఎటువంటి ఆధారం లేని తనకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ 5 లక్షలే పెద్ద భరోసా అంటున్నారు. ఇంకా ఒక కూతురు ఉంది, ఆమె భవిష్యత్తుకు కూడా ఈ డబ్బులు ఉపయోగిస్తానని చెప్తుంది ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ. జై జనసేన. ఈ మనీ వల్ల మేము చాలా అంటే మా కుటుంబం ఒక పెద్ద అండగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. తను ఒక మన దేవుళ్ళా భావిస్తున్నాము. ఇలా దగ్గరుండి చూస్తాము నేను అసలు అనుకోలేదు కూడా, ఇది నా అదృష్టం అనుకోవాలి. చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు. వీళ్ళ కుటుంబం కూడా మగదిక్కంటూ లేరు ఎవరు. నాన్నగారు చనిపోయి 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు అన్నయ్య చనిపోయారు, 6 మంత్స్ అవుతుంది. కాబట్టి అంటే ప్రజెంట్ ఇంట్లో మరి మగదిక్కనేది ఎవరూ లేరు. సో ఈ రూపంలో పవన్ కళ్యాణ్ గారు మాకు చాలా సహాయపడ్డారు. ఇలాగే చాలామందికి సహాయపడుతూ అండగా
గెలుస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేనకి ఏం చెప్పాలనుకుంటున్నాను? కృతజ్ఞతలు చాలా, అంటే సంతోషం బాధ అన్నీ కలిపితో వస్తున్నాయి మాటలు. పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేయకుంటున్నాను. జై జనసేన.